ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ ఉంది కదా అని కొంతమంది ఎందుకు ఇలా గ్యాప్ ఉంది వంకరగా ఉందేమో అనుకుంటున్నారు. ఇది వంకరగా ఉండడం కాదు, మనమే ఇట్లా కావాలని ఇది కొంచెం లోపలికి వచ్చేలా పెడతాం. ఎందుకంటే ఇది లోడ్ పడే కొద్ది కొంచెం అట్లా లైట్గానే యాక్షన్ వస్తుంది అనమాట. ఆ యాక్షన్ కవర్ చేయడం కోసం ఇక్కడ కొంచెం లోపల పక్క గ్యాప్ ఇచ్చి ఇక్కడ టచ్ అయ్యేలా చేస్తాం. ఇది ఎక్కువ లోడు, ఇక్కడ ఎప్పుడైతే లోడ్ ఎక్కువ పడుతుందో ఇక్కడ లోడ్ పడగానే ఆటోమేటిక్గా ఇటు సైడ్ గ్యాప్ అనేది వాడంగా సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ అరిగినా కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా తర్వాత కలుసుకుంటుంది. అది కూడా చూపించు, ఈ గ్యాప్ ఉందంటేనే మీకు అది పర్ఫెక్ట్గా ఉన్నట్లు లెక్క. ఈ గ్యాప్ లేకుండా ఇది కొంచెం వెనక్కి వెళ్తే అది కొంచెం పోలెక్కేటప్పుడు మీకు ఇట్లా షేక్ ఆడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గ్యాప్ ఉండి ఇక్కడ టచ్ అయితే మాత్రం ఇది షేక్ ఆడదు. ఎందుకంటే ఎంత లోడ్ పడినా కూడా మీకు ఇటు బ్యాక్ సైడు ఇటు ఇన్ సైడు పర్ఫెక్ట్గా ప్రాపర్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ ఎంత వెయిట్ పడినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ గ్యాప్ అనేది చాలా కామన్, దీని గురించి ఎవరు వరీ అవ్వద్దు. మధ్యలో గ్యాప్ ఉందంటేనే ఇది ఇంకా బాగుందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.